अंदर की नमस्कार दयचे मेरंदर निशब्द मौन पाटे कुर्चो इधी सभनी मन अंदर एंतमंदी मन जन सैनिक राष्ट्र प्रजल नायक करोना वलन వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు మనం ఎంతో హుందాగా వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలుగా భగవంతుడు ఆశీర్వదించాలని పార్టీ తరఫున ఈ రోజు మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముందుగా శ్రద్ధాంజలి ఘటిద్దామనే ఆలోచన తోటి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం దయచేసి మీరందరూ కూడా కొంచెం ఓపికగా ఉండి మనందరం ఏ విధంగా ఎప్పుడు జనసైనికులుగా సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో నిరంతరం కృషి చేసిన మన వ్యక్తులు చాలా మంది యువత ఈ కరోనా వలన మనం కోల్పోయాం ఎంతో బాధ కలిగించింది ప్రతి సందర్భంలో కూడా మన అధ్యక్షుల వారు జిల్లాల వారీగా సమాచారం తెప్పించుకొని ప్రతి రోజు శ్రద్ధాంజలి ఘటించే పరిస్థితి మనకి అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో రాజకీయాల్లో సహజంగా మన వృత్తిలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్తాం అందర్ని కలుస్తాం పరామర్శిస్తాం కానీ కరోనా సందర్భంలో అది కూడా మనం చేసుకోలేకపోయాం దయచేసి మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం అదే విధంగా ఈ సందర్భంగా మనందర్ని కాపాడిన మన ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి ప్రత్యేకంగా జనసేన పార్టీ నుంచి పదే పదే అనేక సందర్భాల్లో మన అధ్యక్షులు వారు వాళ్ళని గౌరవించుకుంటూ వాళ్ళకి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సందర్భంగా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని కోరుతున్నాను అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ కరోనా విపత్తు వల్ల మొదటి వేవ్ లో గాని సెకండ్ వేవ్ లో కూడా దేశం మొత్తం మీద లక్షలాది మంది ప్రజలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు 7000కి పైగా ప్రాణాలు కోల్పోయారు అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం లెక్క లేకుండా ఇంకెంత మంది పోయారో మనందరికీ తెలిసింది చాలామంది జన సైనికులు కూడా ప్రాణాలు కోల్పోవటం వారి కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోవటం చాలా కలిచేస్తుంది నేను కూడా ఈ కరోనా విపత్తులో నేను కరోనా బారిన పట్టు నా సన్నిహితుల్ని నా బంధువుల్ని చాలా మందిని మన జన సైనికులతో పాటు చాలా మందిని వ్యక్తిగతంగా నేను కూడా చాలా మందిని కోల్పోయాను ఈ విపత్తులో చనిపోయిన ప్రతి ఒక్కరికి వారి ఆత్మకి శాంతి కలగాలని 2 నిమిషాలు మౌనం పాటిద్దాం Thank you. పార్టీలో అందరికీ
క్రియాశీలక సభ్యత్వం అవకాశం కల్పించినప్పుడు చాలా మందికి దానివల్ల మన ప్రయోజనం ఏంటనేది పూర్తిగా అర్థం కాలేదు. ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుని ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలి, మనం మన జనసైనికులు ఆదుకోవాలి, ఒక భరోసా కల్పించాలి, వీళ్ళకు మంచి బీమా పథకం తీసుకొద్దామని పార్టీలో మమ్మల్ని అందరినీ ఆదేశించినప్పుడు ఒక అద్భుతమైన కార్యక్రమం జనసేన క్రియాశీలక సభ్యత్వం చేశాం. రాష్ట్రవ్యాప్తంగా మనకి 100,000 మంది జనసైనికులు నాయకులు మన పార్టీలో క్రియాశీలక సభ్యత్వం చేసుకున్నారు. దురదృష్టకరమైన సంఘటనలు ఏమైనా జరిగితే పార్టీ నుంచి ఆదుకోవాలని నిర్ణయించుకుని ఈ బీమా పథకం తీసుకొచ్చాం. ఈరోజు మొట్టమొదటి చెక్ మన జనసైనికులు నంద్యాలలో పాపం పార్టీ కోసం ఆహ్వానించిన కృషి చేసిన ఆకుల సోమశేఖర్ గారు ఆయన దురదృష్టమైన పరిస్థితుల్లో మరణించినప్పుడు వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి ఈరోజు మన అధ్యక్షులు వారు వాళ్ళకి 5 లక్షల రూపాయలు జనసేన పార్టీ బీమా పథకం నుంచి ఇస్తుంది. మనస్ఫూర్తిగా మీ అందరికీ నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ కరోనా విపత్తు సమయంలో కూడా ఇన్ని కష్ట నష్టాలను ఎదుర్కొని ధైర్యంగా నిలబడి ప్రజలందరూ పడ్డ కష్టాలని చాలా కలిచివేస్తుంది. మీ అందరూ ఈ ధైర్యం ఎదుర్కోవడం కూడా చాలా చాలంత కొండంత మనోబలాన్ని ఇచ్చింది. ముఖ్యంగా కష్టాల్లో ఉన్న ప్రజలకి జన సైనికులు మొదటి వేవ్లో కానీ 2వ వేవ్లో కానీ చేసిన విధానం మర్చిపోలేనిది. ముందు ప్రజలకు ఎలాంటి కష్టాలున్నా మన వంతు సహాయం మనం చేద్దాం. అలాగే ప్రాణాలని పణంగా పెట్టి ముందుకెళ్తున్న జన సైనికులందరికీ నా వ్యక్తిగత సంపద నుంచి మొన్న ఈ మధ్యనే 1 కోటి రూపాయలు మన ఇన్సూరెన్స్ పథకానికి నేను స్వయంగా ఇవ్వడం కూడా జరిగింది. జనసేన ఆవిర్భావం పార్టీ వీటెనక ముఖ్య ఉద్దేశం సగటు ప్రజల కన్నీళ్లు తుడవడానికి మనం ఉన్నాం. జనసేన పార్టీ కష్టాల్లో ఉన్న ప్రజలకి అండగా ఉండటానికి, అన్యాయాలు జరుగుతుంటే బలంగా ఎదుర్కోవడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, ప్రజాస్వామ్య విలువల్ని నిలబెట్టడానికి జనసేన పార్టీ అహర్నిశలు కృషి చేస్తుంది. మీ అందరి సహాయ సహకారాలు కావాలి. ఒక పార్టీ నడపడం అంటే ఇలాంటి వేల కోట్లతో ముడిపడిపోయిన రాజకీయ వ్యవస్థ మధ్యలో మనలాంటి వాళ్ళం వచ్చి ఒక పార్టీ నడపడం అంటే చాలా సాహసోపేతమైనది. ఇది మీ అందరి అండదండల వల్లే, మీ అందరి అభిమానం వల్లే, మీ అందరి ఆదరణ వల్లే నేను జనసేన పార్టీని నడపగలుగుతున్నాను. అందుకు మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞత. ఇదే ఆదరణ అభిమానం మన పార్టీలో నాయకులకి కానీ అందరికీ మీరు అండగా ఉండి పార్టీని మరో ఎంత బలోపేతం చేద్దామని తెలియజేసుకుంటూ నేను నెక్స్ట్ మీటింగ్కి వెళ్ళిపోతున్నాను. సెలవు తీసుకొని జాయిన్ అయ్యాను.